జై గురుదేవ్, ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండలం మొత్తంలో సమస్త జీవరాశిలోకెల్లా పరిణామక్రమంలో అత్యంత పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మానవ జాతికి మిగతా జాతులకు మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, మానవుడు ముందు తనను గురించి తాను తెలుసుకోగలుగుతున్నాడు, ఆ తర్వాత సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలలో ఏం జరుగుతుందో అవగాహన గావించుకోగలుగుతున్నాడు. తనను గురించి తాను తెలుసుకుంటూ విశ్వాన్ని గురించి కూడా తెలుసుకోగలగడం అంటే అది మామూలు విషయం కాదు. ఎవరికైతే విశ్వవ్యాపిత భావన ఉంటుందో వాళ్ళు మాత్రమే విశ్వాన్ని గురించి ఆలోచించగలుగుతారు, విశ్వాన్ని గురించి అవగాహన గావించుకోగలుగుతారు. ఈ విధంగా తనను గురించి, విశ్వాన్ని గురించి తెలుసుకునేటటువంటి అవకాశం లభించడానికి మూల కారణం మానవునిలో మనోచైతన్యం, బుద్ధి చైతన్యం రెండు ఉన్నాయి. ఈ రెండు చైతన్యాలకు అదనంగా మరొక చైతన్యం కూడా ఉంది, అదే శుద్ధ చైతన్యం. వృక్షాలలో జీవ చైతన్యం మాత్రమే ఉంటుంది, జంతువులలో జీవ చైతన్యంతో పాటు ఇంద్రియ చైతన్యం కూడా ఉంటుంది. కానీ మానవులలో మనోచైతన్యం ఉంటుంది, బుద్ధి చైతన్యం ఉంటుంది, శుద్ధ చైతన్యం కూడా ఉంటుంది. శుద్ధ చైతన్యం ఎప్పుడైతే అంతరంగంలో ఉంది అని గుర్తించగలుగుతారో అటువంటి వ్యక్తులు ప్రాపంచిక విషయవాంఛలకు దూరంగా ఉంటారు. వ్యక్తులతో కానీ, వస్తువులతో కానీ, ఆస్తులతో కానీ, అంతస్తులతో కానీ, సంఘటనలతో కానీ, సన్నివేశాలతో కానీ ఎటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోరు, వాటికి అతీతంగా జీవించగలుగుతారు. ఎప్పుడైతే విశ్వవ్యాపిత భావనతో జీవించగలుగుతారో వాళ్ళలో రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలు లేనటువంటి వ్యక్తులకు సమదృష్టి ఉంటుంది. సమదృష్టితో జీవించేటటువంటి వాళ్ళలో మాయ ఉండదు. అటువంటి వ్యక్తులు విశ్వమంతటిని ప్రేమించగలుగుతారు. విశ్వమంతా నాది, అందరూ నా వాళ్లే, అందరూ నాలో ఉన్నారు, నేను అందరిలో ఉన్నాను అనేటటువంటి భావన కలిగితే దానినే విశ్వప్రేమ అంటారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, విశ్వప్రేమను ప్రయోగపూర్వకంగా అనుభవించాలంటే ముందు మనిషి తనను తాను ప్రేమించుకోగలగాలి, తన అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోగలగాలి. తన అంతరంగం సమూలంగా శుద్ధి అయితేనే తనను తాను ప్రేమించుకోగలుగుతాడు. తనను తాను ప్రేమించుకోగలిగితే విశ్వమంతటిని ప్రేమించగలుగుతారు. ఎప్పుడైతే విశ్వప్రేమ అనుభవంలోకి వస్తుందో మనిషి యొక్క ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ విస్తరించే కొలది ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది. ప్రజ్ఞ కుంచుకునే కొలది మోహబంధాలు పెరిగి రాగద్వేషాలు ఏర్పడి మనిషి అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదును పెంచుకొని తనలో ఉన్నటువంటి లోపాలను చూసుకుంటూ, తనను తాను వ్యతిరేకించుకుంటూ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఆత్మప్రేమతో జీవించగలిగే వాళ్ళు మాత్రమే విశ్వప్రేమను అనుభవించగలుగుతారు. తనను తాను ప్రేమించుకోకుండా సమాజాన్ని ప్రేమించడం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఇదే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైన అంశం. ప్రేమించబడటం ముఖ్యం కాదు,
ప్రేమించటం చాలా ముఖ్యం. ఎంతోమంది మనల్ని ప్రేమించవచ్చు, అది వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి ఔన్నత్యం. వాళ్ళు మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పటికీ మనం వాళ్ళని వ్యతిరేకిస్తూ ద్వేషిస్తూ ఉంటే మనం తప్పనిసరిగా ప్రేమను కోల్పోతూ ఉంటాం. ప్రేమ ఉన్న చోట ద్వేషానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రేమించటమా ప్రేమించబడటమా? ప్రేమించబడటం పెద్ద విశేషం కానే కాదు, ప్రేమించటమే ఔన్నత్యం, అదే దివ్యత్వం, అదే ఆధ్యాత్మికత. భూమండలం మొత్తంలో ఆధ్యాత్మిక మార్గంలో జీవించే వ్యక్తులందరూ కూడా ప్రేమ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనం జీవశాస్త్ర రీత్యా ఆలోచించినప్పటికీ ప్రపంచంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది, కానీ అత్యంత ఉన్నతమైనటువంటి ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రారంభం కావాలి. అందున భూమండలం మొత్తంలో సమస్త జీవరాశిలోకెల్లా ప్రేమ గ్రంథిని కలిగి ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. ఆ ప్రేమ గ్రంథినే అగ్నిచక్రం అంటారు, జ్ఞాననేత్రం అంటారు, బ్రహ్మనేత్రం అంటారు, పిట్యూటరీ గ్రంథి అంటారు, శివుడి యొక్క మూడో నేత్రం అంటారు. అది బ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఈ ప్రేమ గ్రంథి ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుంది, మగవాళ్లలో తక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీ ముందు తనను తాను ప్రేమించుకోగలగాలి, తర్వాత భర్తను ప్రేమించాలి, ఆ భర్తతో ప్రేమగా జీవిస్తూ ప్రేమ పంటగా బిడ్డలను కనాలి, ఆ బిడ్డలను ప్రేమతో పెంచాలి, ప్రేమించగలగాలి. ప్రేమ అనేటటువంటి అంశం కుటుంబం మొత్తానికి వ్యాపించాలి. కాబట్టి స్త్రీలో ఉన్నంత ఔన్నత్యం పురుషుడిలో ఉండకపోవచ్చు. పురుషుడు ప్రజా సంబంధాల్లో పూర్తిగా నిమగ్నమవుతాడు, కాబట్టి అతని యొక్క ఆలోచనలన్నీ కూడా ఆవేశపూరితంగా ఉంటాయి. కానీ ప్రేమ అనేటటువంటి పదానికి అర్హురాలు స్త్రీ మాత్రమే. అందువల్ల ప్రేమ అనేది ఎక్కడి నుంచైతే ఉప్పొంగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా పవిత్రమైపోతుంది. కాబట్టి స్త్రీలో శీల సంపద ఉండాలి, పవిత్రత ఉండాలి, ప్రేమ ఉండాలి. వీటన్నిటి ఫలితంగానే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుంది. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అయిందనుకోండి, జీవిత పరమార్థం నెరవేరినట్లే, జీవిత సంకల్పం కూడా నెరవేరినట్లే. అందువల్ల ప్రేమను గురించి తెలుసుకోవాలి, ప్రేమను ప్రయోగపూర్వకంగా అనుభవించాలి. ప్రేమను పంచేటటువంటి వ్యక్తి మాత్రమే ప్రేమను పొందగలుగుతాడు. ప్రేమను పంచకుండా ప్రేమను పొందేటటువంటి అర్హత ఉండదు. కాబట్టి ప్రేమలోనే సర్వస్వం దాగి ఉంటుంది. అటువంటి ప్రేమను పొందటానికి, ప్రేమను ప్రయోగపూర్వకంగా అనుభవించడానికి మూలమేంటంటే ఆత్మజ్ఞానం. వారి వారి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అంతరంగాన్ని మార్చుకోవాలి తప్ప బాహ్య ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. బాహ్య ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. ఎందుకంటే మన జీవితం మీదనే మనకు హక్కు ఉంటుంది, మన శరీరం మీదనే మనకు హక్కు ఉంటుంది, మన అంతరంగం మీదనే మనకు హక్కు ఉంటుంది. వేరే వాళ్ళ యొక్క శరీరం మీద, జీవితం మీద, అంతరంగం మీద మనకు ఎటువంటి హక్కు ఉండదు కదా. అనవసరపు విషయాల్లో తలదూర్చడమే రజోగుణం అవుతుంది. ఇతరులను మార్చాలనేటటువంటి ప్రయత్నమే రజోగుణానికి ప్రతిరూపం అవుతుంది. రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి,
మనిషి తనను గురించి తాను ఆలోచించుకోవటం మర్చిపోతాడు. ఇతరులను గురించి అతిగా అనవసరంగా విపరీతంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ వాళ్ళ లోపాలు చూసుకుంటూ వాళ్ళని సరిచేయాలనేటటువంటి ప్రయత్నంలో విపరీతంగా శక్తిని కోల్పోతూ ఉంటాడు. స్పిరిచువాలిటీ అనేది చాలా మహోన్నతమైనది. ఆధ్యాత్మిక అతని నిర్వచనం తెలిస్తే చాలు. కాబట్టి ప్రపంచం నుండి ప్రేమను పొందటం కాదు, ప్రపంచాన్ని ప్రేమించగలగాలి. ఇచ్చేదాన్ని బట్టి పుచ్చుకునేది ఆధారపడి ఉంటుంది కదా. మనం ఇవ్వటం ఒక రకంగా ఉంటే పుచ్చుకునేది మరొక రకంగా ఉండదు కదా. యాక్షన్ బట్టే రియాక్షన్ కదా, చర్యను బట్టే ప్రతిచర్య కదా. మనం ప్రపంచానికి ప్రేమను అందించగలిగితేనే ప్రేమను పొందేటటువంటి అర్హతను పొందగలుగుతాం కదా. దీనికి మనమేం చేయాలి? ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్ళాలి. అదేమిటి? మన జీవితం కర్మల మూటతో మొదలవుతుంది, కర్మ మాలతో మొదలవుతుంది, సంచిత కర్మలతో మొదలవుతుంది, జీవిత ప్రణాళికతో మొదలవుతుంది, జీవిత సమాచారంతో మొదలవుతుంది, జీవిత పుస్తకంతో మొదలవుతుంది, జీవిత రాజ్యాంగంతో మొదలవుతుంది. ఆ విధంగా జీవిత ప్రణాళిక మొత్తం ముందే నిర్ణయించబడుతుంది. జీవిత ప్రణాళిక మొత్తం ముందే నిర్ణయించబడి మనం జీవితాన్ని ప్రారంభిస్తాం కాబట్టి ఆ జీవిత ప్రణాళికను నెరవేర్చుకోవడం కోసం మనం తప్పనిసరిగా కర్మలను ఆచరిస్తూ ఉండవలసిందే. కర్మలను ఆచరించడం ద్వారా అనుభవాలు పెరుగుతాయి. అనుభవాలంటే అదనపు కర్మలే కదా. ఆ అనుభవాల వలన అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది. కాబట్టి అనుభవాలను పెంచుకోవటమా కరిగించుకోవటమా? అనుభవాలు పెరుగుతున్నాయంటే మనోభారం కూడా పెరుగుతుంది. అనుభవాలు కరిగిపోతున్నాయంటే మనోభారం కూడా కరిగిపోతుంది. కాబట్టి మనమేం చేయాలి? అంతరంగాన్ని శుద్ధిగా ఆవించుకోవాలి, అంతరంగాన్ని సమూలంగా తుడిచివేయాలి. మరి అనుభవాలు పెరుగుతూ ఉంటే అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది కదా, శుద్ధి కాదు కదా. మరి దానికి మార్గం ఏమిటి? ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళటం కాదు, కఠోరంగా సాధన చేయటం కాదు, ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడే శాశ్వతంగా జీవితాన్ని గడపటం కానే కాదు. మనం ఏం చేయాలి? మన స్వస్వరూపాన్ని గురించి మనం తెలుసుకోవాలి. మనమెవరం? నీవు నేను అందరం కూడా సాక్షాత్తు భగవంతుడమే. భగవంతుడంటే ఎవరు? శక్తి కాదు, వ్యక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు, అది అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. మనం భగవంతుడిని వ్యక్తిగా భావించామనుకోండి, శుద్ధ చైతన్యాన్ని గురించి అవగాహన గావించుకోలేము. భగవంతుని వ్యక్తిగా భావించలేదనుకోండి, శుద్ధ చైతన్యం అవగాహన అవుతుంది. శుద్ధ చైతన్యం అవగాహన అయిందనుకోండి, విశ్వవ్యాప్త భావన కలుగుతుంది. శుద్ధ చైతన్యం ఎంతవరకు వ్యాపించి ఉంటుందో మన మానసిక పరిధి కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది. మనసు అనంతంగా వికసించే కొలది, విస్తరించే కొలది అది ఆత్మగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి కర్మలు చేయకుండా ఉండటం కానే కాదు. కర్మలు చేయకుండా కదలకుండా కూర్చుంటే సోమరతనం బద్ధకం రెండు పెరుగుతాయి, తమోగుణం ఆవహిస్తుంది, శరీరం మొద్దుబారిపోతుంది, ప్రాణశక్తి విపరీతంగా హరించుకుపోతుంది, శరీరం పూర్తిగా నీరసించిపోతుంది, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి? కర్మలను ఆచరించాలి, కానీ స్థితిని మార్చుకుని కర్మలను ఆచరించాలి. నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి, నేను ఏమీ కాను అనబడేటటువంటి జీరో స్టేట్కి వచ్చి, అక్కడ నుండి నేనే సర్వస్వం, అంతటా నేనే, అన్నిటా నేనే, విశ్వమంతా నాలోనే ఉంది, నేను విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను అనేటటువంటి భావనతో ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేయాలి.
నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి కర్మను ఆచరిస్తున్నప్పుడు అక్కడ తప్పనిసరిగా అహంకారం ఉంటుంది. అనుభవాలు తప్పనిసరిగా ఉత్పన్నమవుతూ ఉంటాయి, అవి అంతరంగంలో నిల్వ ఉంటాయి, కర్మల మోతాదుని ఇంకా పెంచుతాయి. అదే నేను ఏమీ కాను అనే భావన నుండి మనం కర్మను ఆచరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అక్కడ కర్త లేడు కదా, కర్త లేకుండా కర్మలు జరుగుతాయి కదా. కర్త లేని కర్మలు జరుగుతూ ఉంటే ఇక కర్మఫలానికి అవకాశమే ఉండదు కదా. చూసారా ఎంత సింపుల్ టెక్నిక్. ఇదే జీవితాన్ని గురించి సాంకేతిక పరంగా అవగాహన గావించుకోవటం అంటే. అందరూ జీవితాన్ని ఉపరితలంలో చూస్తున్నారు, ప్రాపంచిక విషయవాంఛల కోసం పరుగులు పెడుతున్నారు, ప్రపంచమనే మత్తులో పడిపోతున్నారు, ప్రపంచం నుండి ఆనందాన్ని పొందాలని పరితపిస్తూ ఆరాటపడుతున్నారు, ఆనందం లేని చోట ఆనందాన్ని వెతుక్కుంటున్నారు, అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని విస్మరించి ఆకాశంలోనో అంతరిక్షంలోనో ఆనందం ఉందని నిరంతరం ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అంతరంగం శుద్ధి అవుతూ ఉంటుందో మనోభారం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? కర్మలను ఆచరించకుండా ఉండటం కానే కాదు, స్థితిని మార్చుకొని కర్మలను ఆచరిస్తూ ఉండాలి. నేను ఏమీ కాను అనే స్థితి నుండి కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు ఇక కర్మఫలానికి అవకాశమే ఉండదు కదా. అయితే ఎవరైనా ఆ స్థితిని ఎందుకు పొందలేకపోతున్నారు? మన గత చరిత్రే, మన జీవిత రాజ్యాంగమే, మన జీవిత ప్రణాళికే, మన జీవిత పుస్తకమే, మన జీవిత కార్యక్రమమే. అనుభవాలన్నీ అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలను ఏర్పరుస్తూ ఉన్నాయి. ఆ విధంగా మనిషి అభిప్రాయాల్లో పూర్తిగా ఇరుక్కుపోతున్నాడు. కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ, రాగం కానీ, ద్వేషం కానీ, వ్యతిరేకత కానీ, కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మోహం కానీ, మదం కానీ, మాత్సర్యం కానీ, కక్షలు కానీ, కార్పణ్యాలు కానీ, ఇవన్నీ కూడా ఎవరికి వారు ఏర్పరచుకున్నవి తప్ప వాస్తవం కానే కాదు. మాయా అనేది ఎవరికి వారు సృష్టించుకున్నదే తప్ప అది వాస్తవం కానే కాదు. మాయను గుర్తించగలిగితేనే సత్య దర్శనం అవుతుంది. మాయను విస్మరించామనుకోండి, మాయను వదిలేసామనుకోండి, అది మాయను తెలుసుకున్నామనుకోండి, దానిలో ఇరుక్కుపోయే ప్రసక్తి లేదు. మాయను కూడా సత్యంగా భావించగలిగితే, భగవంతుడిగా భావించగలిగితే ఇక వ్యతిరేకించడం అనేది ఉండదు కదా. కాబట్టి ప్రపంచంలో మనకు మనంగా సృష్టించుకున్నటువంటి వ్యతిరేకతే మన శక్తిని అరింపజేస్తుంది. వాస్తవానికి అది అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత కాదు, మనకు మనంగా సృష్టించుకున్నదే. మనిషి ఎప్పుడైతే ప్రపంచం నుండి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడో, ఆశించింది అందనప్పుడు అందుకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద వ్యతిరేకతను పెంచుకుంటూ ఉంటాడు. అసలు ప్రపంచం నుండి ఏమీ ఆశించకపోతే వ్యతిరేకతను సృష్టించుకునే అవకాశమే లేదు కదా. ఆలోచించండి, మనిషి ప్రపంచం నుండి ఎందుకు ఆశిస్తున్నాడంటే తన స్వస్వరూపాన్ని గురించి తాను తెలుసుకోకపోవటమే. నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోగలిగితే అల్పమైనటువంటి అంశాలకు ఎటువంటి ప్రాధాన్యతనిచ్చే ప్రసక్తి లేదు. అల్పమైనవి కోరుకునేటట్లయితే అధికమైన పోగొట్టుకుంటారు. ప్రపంచం అనే మత్తులో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచాన్ని ప్రేమించడం, ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు, ద్వేషిస్తూ ఉంటాడు, ప్రతికూలనాన్ని పెంచుకుంటూ ఉంటాడు. అటువంటి వ్యక్తి ప్రేమను ఎలా పంచగలుగుతాడు? ప్రేమను పంచకుండా ప్రేమను పొందే అవకాశం లేదు కదా, అర్హత లేదు కదా. ఆలోచించండి. కాబట్టి నీకు నువ్వుగా ఏర్పరచుకున్నటువంటి ఆ వ్యతిరేకత వల్ల నువ్వు అనంతమైనటువంటి ప్రేమను పోగొట్టుకుంటున్నావు.
ప్రేమ లేని చోట జీవితానికి అర్థం పరమార్థం ఉండవు కదా. అందువల్ల మనిషి ఏం చేయాలి? తనను తాను ప్రేమించుకోగలగాలి. భగవంతుణ్ణి మనం ఎందుకు ప్రేమిస్తున్నామంటే భగవంతుడిలో అరిషడు వర్గాలు ఉండవు. కామం ఉండదు, క్రోధం ఉండదు, లోభం ఉండదు, మోహం ఉండదు, మదం ఉండదు, మాత్సర్యం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు, మమకారం ఉండదు, అభిమానం ఉండదు. మరి ఏముంటుంది అక్కడ? ప్రేమ ఉంటుంది. మనుషుల్ని ప్రేమించకుండా భగవంతుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే అందుకు మూల కారణం భగవంతుడు ప్రేమకు అర్హుడవుతాడు. భగవంతుడు ప్రేమకు అర్హుడు కాబట్టి మనం భగవంతుడి కోసం వెతుకుతూ ఉన్నాం, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. తనను గురించి తాను తెలుసుకున్న వ్యక్తిని గురించి మనం అన్వేషణ చేస్తున్నామంటే అతనిలో తప్పనిసరిగా ప్రేమను పంచేటటువంటి స్థితి ఉన్నట్లే కదా. కాబట్టి ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తి కోసం మనం ఎందుకు పరితపిస్తున్నామంటే అతనిలో తనను గురించి తాను తెలుసుకుని తన అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకుని పవిత్రంగా జీవిస్తూ ప్రేమను పంచేటటువంటి అర్హతను పొందాను కాబట్టి అటువంటి వ్యక్తితో సహచర్యం చేయటం ద్వారా, సహజీవనం చేయటం ద్వారా, సత్సంగాన్ని ఏర్పరచుకోవటం ద్వారా మనకు కూడా అటువంటి స్థితి వస్తుంది అనేటటువంటి భావంతో అటువంటి వ్యక్తుల కోసం మనం అన్వేషణ చేస్తున్నాం. అది ఒక రకంగా తప్పనిసరిగా అవసరమే కానీ అది కూడా బాహ్యముఖ ప్రయాణమే, బంధాలను పెంచుతుంది. మరి శాస్త్రయుక్తమైనటువంటి మార్గం ఏమిటి? మనల్ని మనం ప్రేమించుకోవటమే. భగవంతుడిని బయట వెతుక్కుంటున్నాం, అది 100% ఆ వాస్తవం. నీవే భగవంతుడవు. ఒక విగ్రహాన్ని చూసి భగవంతుని అంటున్నావు కదా, ఆ విగ్రహానికి ప్రతిరూపమే నీ విగ్రహం కదా. ఒక వ్యక్తిని చూసి భగవంతుని అంటున్నాం కదా, నీవు కూడా అటువంటి వ్యక్తివే కదా. మరి అతనికి నీకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? అతనిలో పవిత్రత ఉంది, నీలో అరిషడ్ వర్గాలు రాగద్వేషాలు ఉన్నాయి. మరి మనమేం చేయాలి? అంతరంగాన్ని దశల వారీగా సమూలంగా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అంతరంగం శుద్ధి అవుతూ ఉందనుకోండి, ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయి. నాడీ కణజలం సంపూర్ణంగా చైతన్యవంతమైందనుకోండి, ఆ మెదడుతో అనుసంధానమై ఉన్నటువంటి పిట్యూటరీ గ్రంథి చైతన్యవంతమవుతుంది. పిట్యూటరీ గ్రంథి చైతన్యవంతమైందనుకోండి, ప్రేమ అనేటటువంటిది అంతరంగం నుండి లావాలాగా పొంగుతుంది. కాబట్టి ప్రేమను పొందాలన్నా, ప్రేమను పంచాలన్నా, ప్రేమను స్వీకరించాలన్నా, ప్రేమకు ప్రతిరూపంగా జీవించాలన్నా కీలకం ఎక్కడుందంటే జ్ఞానంలోనే ఉంది. ఆ జ్ఞానం కూడా ఏ జ్ఞానం? మాయ కూడా భగవంతుడే అని నిరూపించేటటువంటి జ్ఞానం, శత్రువు కూడా భగవంతుడే అని తెలియజేసే జ్ఞానం. అనుకూలంగా ఉన్నవాళ్ళని ప్రేమించడం కాదు, ప్రతికూలంగా ఉన్న వాళ్ళని కూడా ప్రేమించగలగాలి, శత్రువులను కూడా ప్రేమించగలగాలి, అపకారం చేసిన వాళ్ళని కూడా ప్రేమించగలగాలి. ఎందుకంటే అపకారం లేదు, శత్రువు లేడు, ఏదీ లేదు. అదంతా మన మనసు కల్పనే, మనసు గారడియే, మనకు మనంగా సృష్టించుకున్నదే, వాస్తవం కానే కాదు. కాబట్టి ఇదంతా కూడా దేనితో ముడిపడి ఉందంటే జ్ఞానంతో ముడిపడింది. మనం జ్ఞానపరంగా ఎదిగిన మరుక్షణమే మెదడు సమూలంగా సిద్ధవుతుంది. మెదడు కరిగిపోతుంది. మెదడు కరిగిపోయిందనుకోండి శరీరం కూడా కరిగిపోతుంది. మన శరీరాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం అనుకోండి, మన శరీరంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించామనుకోండి, ఇక బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి బంధాలన్నీ సమూలంగా కరిగిపోతాయి. ఆత్మ ప్రేమను చవిచూచిన తర్వాత, అంతరంగం సమూలంగా శుద్ధైన తర్వాత చుట్టూ ప్రేమమయమే గోచరిస్తుంది, ప్రేమతత్వమే గోచరిస్తుంది. ప్రేమ తప్ప మరొకటి కనిపించదు. దీనికి మనం చేయవలసింది ఏంటి? ఎవరినో ప్రేమించడం కాదు, మనల్ని మనం ప్రేమించుకోవాలి. నీ పేరుని
దేవుడిగా భావించు. నీ రూపాన్ని దేవుడిగా భావించు. నీ దేహాన్ని దేవాలయంగా భావించు. నీ జీవుణ్ణి దేవుడిగా భావించు. నీ లోపల ఉన్నటువంటి ప్రతి సూక్ష్మమైనటువంటి పరమాణువుని, రేణువులను సహితం దేవుడిగా భావించు. ఇంత సింపుల్ టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంతా దేవుడు తప్ప మరొకటి లేనే లేదు. అంతా భగవంతుడు తప్ప అన్యం లేనే లేదు. అంత ఆత్మమయమే. ఆత్మ అనేది అంతటా ఉన్నప్పుడు దానిని మనం ప్రేమించగలుగుతున్నప్పుడు ఆత్మ యొక్క రూపాంతరమైనటువంటి ప్రపంచం కూడా ప్రేమగానే కనిపిస్తుంది కదా. కాబట్టి ఆత్మ కోసం ఎక్కడో లోతుగా అన్వేషణ చేయవలసిన అవసరం లేదు. కనిపించేదంతా ఆత్మే, కనిపించేదంతా భగవంతుడే. ఆ భగవంతుని ప్రేమిస్తున్నామంటే నిరంతరం సాధన జరుగుతున్నట్లే కదా. ఇక ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం ఏమిటి ఆలోచించండి. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే నువ్వు దేనికోసం పరితపిస్తున్నావు అదంతా నీ లోపలే ఉంది, బయట లేనే లేదు. ఆధ్యాత్మికత అంటే నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవటమే, నీ సొంత ప్రపంచాన్ని కరిగించుకోవటమే, నీ పరిధులను పరిమితులను సమూలంగా తొలగించటమే, నీ ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేయటమే, నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించటమే. అంతరంగం అంతా ఆత్మమయమైనప్పుడు దానికి సంబంధించినటువంటి అవయవాలన్నీ కూడా ఆత్మకు రూపాంతరమే కదా. నేను అనేది భగవంతుడైనప్పుడు నేను కూడా భగవంతుడే కదా. నేను నుండి నేను ఆవిర్భవించి నేను మరలా తిరిగి నేనులో కలిసిపోతున్నప్పుడు నేను కూడా నేనే కదా. నేనులో వచ్చేటటువంటి మార్పులన్నీ నేను ద్వారానే జరుగుతున్నాయి కదా. అన్నిటికీ మూలం మరియు ఆధారం నేనే కదా. ఆ నేనే నీవైనప్పుడు, నేను అంతటా నేను వ్యాపించి ఉన్నప్పుడు ఇక నేనుకు ఉనికి లేదు కదా. కాబట్టి నేను నుండి నేను ఆవిర్భవించి ఆ నేనులో కొన్ని మార్పులు జరిగి అంతిమంగా నేను మరలా తిరిగి నేనులో కలిసిపోతున్నప్పుడు ఇక నేనుకు ఉనికి లేదు. తాత్కాలికమైంది ఏదైనా మాయకు ప్రతిరూపమే, శాశ్వతమైంది ఏదైనా సత్యానికి ప్రతిరూపమే. ప్రేమే సత్యం, ప్రేమే ఆనందం, ప్రేమే సర్వస్వం. ఆత్మ ప్రేమే అవని అంతటికీ వ్యాపించాలి. అవని అంతటికీ వ్యాపించినటువంటి ప్రేమ అంతరిక్షంలో కూడా ప్రవేశిస్తుంది. ప్రేమిస్తూ ఉన్నప్పుడు నీ అంతరంగం పులకించిపోతుంది. ముఖంలో విపరీతంగా కాంతి తేజస్సు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఆ కాంతి తేజస్సు ఉత్పన్నం కావాలంటే అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమను గుర్తించాలి. నీ ముఖం తేజవంతంగా కాంతివంతంగా కనిపిస్తుంది అనుకోండి, నిన్ను నువ్వు తప్పనిసరిగా ప్రేమించగలుగుతావు. ముఖాన్ని తేజవంతంగా కాంతివంతంగా తయారు చేసుకోవాలంటే అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలి. జీనుల యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని మార్చగలగాలి. మూల నిర్మాణాన్ని సమూలంగా మార్చగలగాలి. అంతరంగంలో ఉన్నటువంటి కర్మల మొత్తాన్ని సమూలంగా దగ్ధం కావించాలి. కర్మలు కరిగిపోతూ ఉన్నాయనుకోండి, శరీరంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటే విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే నీ మీద వసూయి పడేంతగా నీ అంతరంగంలో పవిత్రత కనిపిస్తుంది. పవిత్రంగా జీవించే వ్యక్తిని ప్రకృతి ప్రేమిస్తుంది.
పవిత్రంగా జీవించే వ్యక్తిని ప్రపంచం ఆరాధిస్తుంది, పూజిస్తుంది, వేణోళ్ళ కొనియాడుతుంది. ప్రపంచం చేత పూజలు అందుకుంటూ ఉంటే జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అల్పమైన విషయాలను గురించి ఆలోచించే వ్యక్తులు అవసరమైన వాటిని పోగొట్టుకుంటారు. కాబట్టి అల్పమైన విషయాలను గురించి ఆలోచించవద్దు. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించే ప్రయత్నం చేయి. అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తీకరించే స్థితికి ఎదగాలి. ప్రేమ అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ అన్ని రకాల బలహీనతలు సమూలంగా దగ్ధమవుతాయి. కాబట్టి ప్రేమే దైవం, ప్రేమే సర్వస్వం, ప్రేమే ఆహారం, ప్రేమే ఔషధం, ప్రేమే అమృతం, ప్రేమే భగవంతుడు. ఆ భగవంతుడికి ప్రతిరూపాలైనటువంటి విశ్వం మొత్తం ప్రేమమయమే, సమాజం అంతా ప్రేమమయమే. ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు. ప్రేమ తప్ప మరొకటి కనిపిస్తుందంటే అది అంతరంగంలో ఉన్నటువంటి బలహీనతే, వాస్తవం కానే కాదు. మనల్ని మనం ప్రేమించుకునే స్థాయికి ఎదిగామనుకోండి, అదే పరిపూర్ణ స్థితి అవుతుంది. పరిపూర్ణ స్థితిని పొందినటువంటి వ్యక్తి నిండు కొండ మాదిరిగా ఉంటాడు. అతని అంతరంగంలో ఉత్పన్నమయ్యే ప్రతి భావన అద్భుతంగా ఉంటుంది. మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది, చేసేటటువంటి ప్రతి పని యోగం అవుతుంది. కాబట్టి శూన్యస్థితి నుండి దైనందిన కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నప్పుడు అందరి ప్రేమను పొందే అర్హత ఉంటుంది. పరిమిత స్థితి నుండి కార్యక్రమాలను కొనసాగించేటట్లయితే అక్కడ ఆశించడం ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి, పొందాలి అనే భావన ఉంటుంది, వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది, అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనస్సుకు సంబంధించినటువంటివే, మాయకు సంబంధించినటువంటివే, వాస్తవం కానే కాదు. కాబట్టి ఆధ్యాత్మికతకు సరైనటువంటి నిర్వచనం తెలుసుకోండి. ప్రాథమికంగా మనకి గురువు యొక్క మార్గదర్శకత అవసరమే, కానీ ఆ గురువు కూడా అంతరంగంలోనే ఉన్నాడు. ప్రేమే గురువు, గురువే ప్రేమ. అంతరంగంలో ప్రేమ ఉందంటే అంతరంగంలో గురువు ఉన్నట్లే. అంతరంగంలో ఉన్నటువంటి గురువును గుర్తించడమే అసలు శిష్యులైనటువంటి సాధన అవుతుంది. అందుకోసం తాత్కాలికంగా ఇతరుల యొక్క మార్గదర్శకత అవసరమే, కానీ ఎవరితోనూ ఎటువంటి శాశ్వతమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. జ్ఞానబంధం ఉన్న చోట వ్యక్తిగత సంబంధాలకు అవకాశం లేనే లేదు. జ్ఞానబంధం చాలా ముఖ్యమైనది, వ్యక్తిగత బంధాలు చాలా ప్రమాదకరమైనవి. వ్యక్తితో మోహాన్ని పెంచుకునేటట్లయితే జ్ఞానబంధం తెగిపోతుంది. ఒక్కసారి ఒక వ్యక్తి యొక్క సూక్ష్మరూప లోపల ప్రవేశించిందంటే దాన్ని తొలగించుకోవటం చాలా కష్టం. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే ఆరాటం లేకుండా, పోరాటం లేకుండా, కఠోరమైనటువంటి సాధన లేకుండా అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించగలిగితే చాలు. వాస్తవం తెలుసుకున్న వ్యక్తికి మనసు తేలిపోతుంది. మాయలో ఉన్నటువంటి వ్యక్తికి మనసు బరువుగా ఉంటుంది. మాయను తొలగించుకోగలిగితే అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది. చివరికి మాయ కూడా భగవంతునిలో ఒక భాగం అవుతుంది. కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మికత అనేది కష్టం కానే కాదు. ప్రపంచం అనే మత్తులో ఉన్న వ్యక్తులకు అది కష్టమవుతుంది, కానీ ప్రపంచపు వాస్తవ పనితీరును గురించి తెలుసుకున్న వ్యక్తులకు అది
అత్యంత సులభమవుతుంది. కాబట్టి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే శాస్త్రీయ పంథాన్ని అనుసరించు, సత్యాన్వేషణతో ముందుకెళ్ళు, సత్యదర్శనం గావించుకో, జీవిత పరమార్థం నెరవేర్చుకో. అందుకు నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే చాలు, నీ అంతరంగంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించగలిగితే చాలు, నీ అంతరంగంలో ఉన్నటువంటి పవిత్రతను స్పృశించగలిగితే చాలు. అదే మానవ జీవిత పరమార్థం. ఓకే, జై గురుదేవ్.